ఓం నమః శివాయ. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మే 5 ఎంతో విశేషమైనటువంటి రోజు, ఎందుకంటే పౌర్ణమి తిథి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇంతటి విశేషమైనటువంటి రోజున వృషభ రాశి వారు తమలపాకులతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితాలను పొందటమే కాకుండా జీవితంలో ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. మరి ఆ పరిహారం ఎలా చేయాలి? వృషభ రాశి వారు ఈ పరిహారం చేసే సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, పౌర్ణమి తిథి శుక్రవారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమైనదని పండితులు వివరిస్తున్నారు. ఇంతటి విశేషమైనటువంటి రోజున అమ్మవారికి లక్ష్మీదేవికి విశేషంగా పూజలు నిర్వహించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా అమ్మవారికి చేసే పూజలు ప్రదోషకాలంలో నిర్వహించవలసి ఉంటుంది. అలాగే పౌర్ణమి తిథి రోజున ఉదయం సమయంలో విశేషంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. మీకు వీలైనంత వరకు కూడా ఆవు నీటితో దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనె ఉపయోగించి లక్ష్మీదేవి ముందు దీపారాధన చెయ్యండి. ఈ విశేషమైనటువంటి రోజున సాయంత్రం పూట అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించండి. కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ చదువుకోండి. మీకు వీలైతే చంద్రుని సాక్షాత్తు లలిత పరమేశ్వరిగా భావించి చంద్రుడికి పూజలు నిర్వహించి చలిమిడి తయారు చేసి నివేదించండి. ఇలా చంద్రుడికి చలిమిడి నివేదించడం వల్ల మీరు చేసే ప్రతి పని కూడా పౌర్ణమి చంద్రుడు వలె పరిపూర్ణంగా ప్రకాశవంతంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు చేసే పని కూడా ఇతరులు చేసే పని కంటే కూడా వినూత్నంగా కనిపించేటటువంటి శక్తిని మీకు పౌర్ణమి చంద్రుడి కిరణాలలోని శక్తి మీకు ప్రసాదిస్తుంది. పౌర్ణమి తిథి అంటేనే విశేషం. అలాగే శుక్రవారం రోజున విశేషంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహించడానికి అనువైన రోజు. అందుచేత రెండూ కలిసి వచ్చిన రోజున విశేషమైనటువంటి లక్ష్మీదేవి ఆరాధనకు కేటాయించబడింది. కాబట్టి ఈ విశేషమైనటువంటి రోజున ఎవరూ మిస్ కాకుండా చక్కగా పూజలు ఆచరించి మీ ఇంటిని నందనవరంగా తీర్చిదిద్దుకోండి. అలాగే ఈ రోజున మీరు వెలిగించేటటువంటి ఉప్పు దీపం కూడా ఎంతో విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ రోజున విశేషంగా ఉప్పు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది. ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు అమ్మవారి కరుణా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు సిద్ధింపబడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పౌర్ణమికి మొదలుపెట్టి వరుసగా ప్రతి పౌర్ణమికి ఉప్పు దీపం వెలిగించుకోగలిగితే, అంటే ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ఇలా ఉప్పు దీపం వెలిగించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు. అంతేకాదు, మీ ఓపికను బట్టి ఉప్పు దీపాన్ని ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అనే వివరాలు చూద్దాం. ముందుగా ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకుని దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించండి. ఇప్పుడు ఈ పెద్ద ప్రమిద నిండా రాళ్ల ఉప్పు పోయండి. పైన మరో చిన్న మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి, ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి దీపారాధన చెయ్యండి. తర్వాత ఈ ప్రమిదను కూడా కుంకుమతో అలంకరించండి. కింద ఉప్పు పోసిన ప్రమిదను పూలతో అలంకరించండి. ఇలా మీ దేవుడు మందిరంలో ఉప్పు దీపం వెలిగించవలసి ఉంటుంది. ఈ ఉప్పు దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి నమస్కరించుకోండి. ఇక వృషభ రాశి వారు చేయవలసిన తమలపాకు పరిహారం చూసుకున్నట్లయితే కనుక మనం ప్రతి ఒక్క పూజలో కూడా విశేషంగా తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా తమలపాకులో 3 దేవతలు కొలువే ఉంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. తమలపాకులో లక్ష్మీదేవి, పరమేశ్వరుడు, గౌరీదేవి కొలువే ఉంటారు అని చెప్తారు. తమలపాకు కొసలు అంటే చివరి భాగంలో లక్ష్మీదేవి కొలువే ఉంటుందని, అలాగే తమలపాకు మధ్య భాగంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడని, అలాగే తమలపాకు యొక్క కాడ భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారని చెప్తారు. ఇక మన ధర్మంలో పండుగలు వచ్చాయంటేనే తాంబూలానికి ప్రతీది. ప్రతి పండుగకు కూడా స్త్రీలు తాంబూలాన్ని మంగళకర ద్రవ్యాలతో అందిస్తూ ఉంటారు. అలాగే ఈ విశేషమైనటువంటి పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన రోజున మంగళ ద్రవ్యాలను తాంబూలంలో పెట్టి సుమంగళి స్త్రీలకు ఇవ్వండి. విశేషమైనటువంటి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. వృషభ రాశి వారు ఎవరైతే ఎప్పటినుంచో మనసులో ఉన్న కోరికలు తీరట్లేదు అనుకునేవారు, తమ మనసులో ఉన్న కోరిక తీరాలి అంటే ఈ విశేషమైనటువంటి రోజున తమలపాకు పరిహారం ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను చూస్తారు. ముందుగా తమలపాకులను తెచ్చుకొని శుభ్రంగా తడి బట్టతో తుడిచి తడి లేకుండా చూసుకోండి.
తర్వాత పసుపు కానీ గంధం కానీ నీటితో కలిపి పేస్ట్లాగా తయారు చేసి మీరు ఆ కోరికను తమలపాకు మీద రాయండి. మీ కుడి చేతి ఉంగరం వేలతో మీ కోరికను తమలపాకు మీద రాయవలసి ఉంటుంది. ఇక కోరిక రాసేటప్పుడు ఖచ్చితంగా అందులో పాజిటివిటీ ఉండాలి. అంటే నీ కోరిక తీరిందనో లేదా ఈ సొంత ఇంటి కల నెరవేరిందనో ఇలా పాజిటివ్గా రాయాలి. మీకు ఉద్యోగం లభించిందని ఇలా రాయాలి. అంతేకాని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అవ్వట్లేదు అని నెగిటివ్గా మాత్రం రాయకూడదు. అయితే ఇటువంటి కోరిక 11 ఆకుల మీద కానీ 18 ఆకుల మీద కానీ రాయవలసి ఉంటుంది. అన్నింటి మీద బలమైన కోరిక మీకు ఏదైతే ఉందో అదే రాయాలి. అంటే అన్ని ఆకుల మీద ఒకటే కోరిక రాయాలి, అది కూడా పాజిటివ్గా రాయాలి. అయితే మొత్తం రాయలేము కాబట్టి కలుపుంతగా అంటే చాలా షార్ట్గా మీ కోరిక రాయాలి. అంటే సొంత ఇంటి కల అనుకుంటే కనుక సొంత ఇల్లు కట్టుకున్నాను అని కానీ సొంత ఇల్లు కావాలి అని కానీ ఇలా రాయాలి. అదే ఉద్యోగం కోసమైతే ఉద్యోగం వచ్చిందని ఉద్యోగం కావాలి అని రాయాలి. ధనం కావాల్సిన వారు ధనం కావాలి, ధనం వచ్చింది అని రాయండి. అప్పులు తీరాలి అనుకున్నవారు అప్పులు తీరిపోయాయని రాయండి. పిల్లల చదువు కోసమైతే పిల్లలు పాస్ అయ్యారు అని ఊహించుకొని ఆకు మీద రాయండి. ఇలా రాసి ఈ ఆకులన్నీ కూడా లక్ష్మీదేవి పాదాల దగ్గర కానీ లేదా మీ ఇష్టదైవం ముందు కానీ పెట్టండి. ఇది ఉదయం పూజ సమయంలో చేయవలసిన ప్రక్రియ. ఇక సాయంత్రం పూట ఈ తమలపాకులన్నింటినీ కూడా తీసుకొని చక్కగా దారంతో మాలలాగా తయారు చేయండి. అన్ని తమలపాకులు ఒకటికి ఒకటి జత చేసుకుంటూ తొడిమలకు ముడులు వేసుకుంటూ మాలగా కట్టండి. ఇప్పుడు ఈ మాలను మీ ఇష్ట దైవానికి కానీ లక్ష్మీదేవికి కానీ లేదా ఏదైనా దేవుడి పటానికి కానీ వేయండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా మీరు 3 పౌర్ణములు చేయవలసి ఉంటుంది. లేదా బుధ మంగళ శుక్రవారాలలో వరుసగా 3 రోజులు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను చూస్తారు. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న బలమైన కోరిక నెరవేరుతుంది. మీ మనసులో ఏదైతే బలమైన కోరిక ఉందో దాన్ని తమలపాకుల మీద రాసి ఈ ప్రక్రియ చేయండి. ఇలా కట్టివేసిన తమలపాకు మాలను 4-5 రోజుల పాటు ఉంచేయండి. అందులో పూర్తిగా పచ్చదనం పోయినాక అప్పుడు ఆ మాలను తీయండి. ఇలా తీసిన ఆకులను ఏదైనా మొక్క మొదల్లో వేయండి. తులసి మొక్క మొదట్లో వేయకూడదు, లేదా మీకు వీలైతే పారే నీళ్ళల్లో వేయండి. పౌర్ణమి రోజున మొదలుపెట్టి మీ కోరిక తీరే వరకు మంగళసూత్ర బుధవారాలలో ఇటువంటి తమలపాకుల మాలను మీ ఇష్ట దైవానికి లేదా లక్ష్మీదేవికి సమర్పిస్తారని అనుకోండి. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న బలీయమైన కోరిక నెరవేరుతుంది. సో చూశారు కదండి, పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిన రోజున విశేషమైనటువంటి శక్తి కలిగిన ఈ రోజున తమలపాకులతో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.